ప్రభువైన యేసు క్రీస్తు నామందు మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. దైవజనులు డాక్టర్ ఎన్ఎస్ అరుణ్ కుమార్ గారు, వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క పాస్టర్స్ కాన్ఫరెన్స్ నన్ను ఆహ్వానించారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. నాకు చాలా సంవత్సరాలుగా దైవజనులు డాక్టర్ ఎన్ఎస్ అరుణ్ కుమార్ గారు బాగా పరిచయం. వారికి దేవుడు ఒక పెద్ద భారం పెట్టాడు, దైవజనులు నడిపించగలిగిన ఒక కాపరగా వారి దేవుడు పెట్టారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అదేలాగా నా అతిమిత్రులు రెవరెంట్ డాక్టర్ జీవై విజయ్ కుమార్ అయ్య గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారు కూడా నాకు మంచి స్నేహితులు, వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అదేలాగా రెవరెంట్ డేవిడ్ బాబు గారికి, పాస్టర్ ఎం సుందర్రాజ్ గారికి, పాస్టర్ జాషువా ప్రసన్న గారికి, అదేలాగా పాస్టర్ వై శామ్యుల్ గారికి, డాక్టర్ ఎం ఐజే గారికి, అజలగా బ్రదర్ బి మల్యాధర్ గారికి ప్రత్యేకమైన వదనాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క కమిటీ, ఆల్ ఇండియన్ క్రిస్టియన్స్ అండ్ లీడర్స్ ఫెలోషిప్, ఆ యొక్క కమిటీ వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇతని ముందు నేను దేవుని యొక్క వాక్యం అందించమని నన్ను కోరారు, అందుకనే నేను మీ ముందు ఉన్నాను. నా పేరు పాస్టర్ ఎర్నెస్ తాత్పుడి. నేను మన్నా జూబ్లీ చర్చ్ యొక్క సంఘం ఒక లీడ్ పాస్టర్గా నేను నిర్వర్తిస్తున్నాను. అది మాత్రం కాకుండా భారతదేశం అంతట్లో కాకుండా దేవుడు నాకు గొప్ప భారము, పెద్ద విజన్ దేవుడు దయచేశాడు. భారతదేశంలో మాత్రం కాకుండా ప్రపంచమంతా అనేక దేశాల్లో సువార్తని ప్రకటించడానికి, అనేక కాన్ఫరెన్సెస్లో మాట్లాడడానికి, అనేక సంఘాలని బలపరచడానికి, సేవకుల్ని బలపరచడానికి దేవుడు అనేక రకాలైన ఆలోచనల్ని, దేవుడు ఒక విజన్తో ముందుకు వెళ్ళడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, లైఫ్ని బట్టి ఐ సెలబ్రేట్ జీసస్ ఇన్ మై లైఫ్. దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఇదిని మందు ప్రత్యంగా మీరందరూ నాయకులు కాబట్టి నాయకులుగా సదస్సులో మాట్లాడడం నిజంగా గొప్ప ఆశీర్వాదకరమని నేను నమ్ముచున్నాను. నాయకులుగా సదస్సులో మాట్లాడడం గొప్ప ఆశీర్వాదకరంగా నేను నమ్ముచున్నాను. నేను పుట్టి పెరిగింది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పబడుతున్నా. ఆ యొక్క ప్రాంతంలో నేను పుట్టి పెరిగాను. మా యొక్క ముత్తాతలు ఆ యొక్క ప్రాంతంలో వారు వ్యాపారాలు పనులు చేసుకుంటూ వారు ముందుకు సాగారు. అదేలాగా మా నాన్నగారు అక్కడే ఉన్నారు, మా తమ్ముళ్ళు అక్కడే ఉన్నారు. ఈ దినమందు నన్ను దేవుడు ఆ ప్రాంతం నుంచి దేవుడు నన్ను ఎన్నుకొని ఈరోజు ప్రపంచమంతట్లో కూడా దేవుడు గొప్ప దైవజనుడిగా దేవుడు నిర్వర్తిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మన మినిస్టర్ అని చెప్పబడుతున్న ఆ యొక్క గొప్ప సంస్థలో ఒక పాలిభాగస్థుడిగా దేవుడు నన్ను చేశాడు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మీరందరూ నాయకులు కాబట్టి మీరందరూ కూడా సంఘ కాపుర్లు కానీ, ఎవాంజలిస్ట్లు కానీ, అపోస్తలు ఒక పరిచర్య కానీ, లేకుంటే టీచర్స్ పరిచర్య కానీ, లేకుంటే సువార్థికలుగా కానీ, మిమ్మల్ని సింగర్గా కానీ, లేకుంటే మ్యూజిషియన్ కానీ కానీ, దేవుడు మిమ్మల్ని ఏ పరిచర్య కొరకు పిలిచాడో ఆ పరిచర్యలో మీరు ముందుకు సాగడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క పరిచర్యలో మనము ఎలాంటి ఒక అవ్యాలుగా మనమున్నా, మన యొక్క పనుల్లో మనము జాగ్రత్తగా ఆ పనుల్లో మనం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు నన్ను నా యొక్క ఆరిజిన్ గురించి చెప్పాలంటే, నేను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో పుట్టి పెరిగాను. నా యొక్క తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. వారి యొక్క సమీపకాలంలో సెప్టెంబర్ నేను కోలార్ గోల్డ్, నా యొక్క ఆరిజిన్ గురించి చెప్పాలన్నట్లయితే నేను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో నేను పుట్టి పెరిగాను. నా యొక్క స్కూలు, నా కాలేజు అంతా కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో జరిగింది. చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాను. ఆ తర్వాత దేవుడు నన్ను మనా మినిస్ట్రీస్లో ఉన్న రెవరెండ్ కారల్ డేవిడ్ కుమ్మనపల్లి గారు, ఆ యొక్క పెద్ద సంస్థకి సెక్రటరీ అండ్ ట్రెజరర్గా ఉన్న వారి కుమార్తెని పెళ్లి చేసుకున్నాను. అంటే అపోస్టల్ పిఎల్ పరంజ్యోతయ్య గారి యొక్క మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి, నా భార్య పేరు పాస్టర్ ఎస్తర్ తాత్పుడి, తను పెళ్లి చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అలాగనే దేవుడు యొక్క కృప వలన ఈ దినమందు ఇంత గొప్ప పరిచర్లో ముందుకు సాగడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి, ఈ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని బట్టి నేను దేవుని బహుగా స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను దేవుని యొక్క వాక్యం మీ మందుల్లో అందించడానికి ముందున్నాను. ప్రత్యేకంగా గమనించండి, ఒక దైవజనుడుగా మనం ఉంటుండగా, ఒకవేళ మీరు పాస్టర్ అయి ఉండొచ్చు, లేకుంటే సువార్థికులుగా ఉండొచ్చు, ఒక బోధకులుగా ఉండొచ్చు, లేకుంటే పాస్టర్స్కి పాస్టర్స్గా మీరు ఉండొచ్చు, లేకపోతే మీరు టీచింగ్ మినిస్ట్రీ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక మ్యూజిషియన్ అయి ఉండొచ్చు, లేకుంటే ఒక సింగర్ అయి ఉండొచ్చు, ఒక వర్షిప్ లీడర్ అయి ఉండొచ్చు, దేవుడు మిమ్మల్ని ఏ పరిచయం కొరకు పిలిచినా మీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపులో మీరు పరిగెట్టాలి. దేవుడు మిమ్మల్ని ఏ పరిచయం కొరకు పిలిచాడో ఆ పరిచయంలో వెళ్ళాలి.
ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి వారి ప్రకారం చేయడం కాదు కానీ దేవుడు మిమ్మల్ని దేని కొరకు పిలిచాడో ఈ అభిషేకంతో పిలిచాడో ఏ ఫ్యూచర్తో పిలిచాడో ఆయొక్క ఫ్యూచర్లోకి ఆయొక్క టార్గెట్లోకి లేకపోతే ఆ ఫోకస్లోకి మీరు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయాలి. చేయాలన్నట్లయితే మనం అనుదినము మనంలో ఒక చేంజ్ కనిపిస్తూ ఉండాలి. చూడండి, బ్యాడ్ చేంజెస్ విల్ బ్రింగ్ బ్యాడ్ రిజల్ట్స్ అన్నమాట. గుడ్ చేంజెస్ విల్ బ్రింగ్ గుడ్ రిజల్ట్స్. లైఫ్లో కూడా మనం చేస్తున్న నిర్ణయాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. లైఫ్లో ప్రతి అవకాశం కూడా వాడికి దేవుడిస్తున్న గొప్ప అవకాశం అన్నమాట. అవకాశంని మనము సరిగా వాడుకోవాలి. ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ అన్ ఈవెంట్ అన్నమాట మన లైఫ్లో. చూడండి, దావీదుకు ఒక అవకాశం వచ్చింది గొలియాత్ని చంపడానికి, గొలియాత్ని గెలగడానికి. ఇస్రాయేల్ ప్రజల యొక్క విజయం వెనక దేవుడు దావీదును వాడుకోవాలనుకున్నాడు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆ పని కొరకు దావీదుని పెట్టినప్పుడు దావీదు దాంట్లో జయము తీసుకురావడానికి తను ప్రయత్నం చేశాడు. వాళ్ళ అన్నలు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయినను వారితో మాట్లాడడానికి, వారిని లేదు నేను ఈ పని చేస్తానని రాజుతో మాట్లాడడానికి, యుద్ధ భూమిలో వెళ్ళడానికి తనకు తెలిసిన దాన్నే చేశాడండి. ఎవరిలాగనో చేయలే. వాళ్ళ అన్నలకి ఆ యొక్క అమ్మ యొక్కది బాణం విసరడం తెలుసుండొచ్చు కానీ అవే చేయలేదండి. కత్తి వాడడం తెలియదు. అయితే ఈయనకి వచ్చిందంతా వడుసలు వాడడం అనమాట. దావీదుని ఎలాగైతే దేవుడు అలాగ వాడుకున్నాడో దేవుడు కూడా మీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు మీకు ఇచ్చిన కాలింగ్, దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలని మీరు సరైన విధానములు దాన్ని కర్వ్ చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళినట్లయితే యూ విల్ బికమ్ అ గ్రేట్ లీడర్ టుమారో. ప్రతి వారు కూడా ఒక పెద్ద నాయకుడు అవ్వాలనే కల కదా. నేను కూడా ఒక పెద్ద సంఘ కాపర్గా ఉండాలి, నేను కూడా ఒక పెద్ద వర్షిప్ లీడర్గా ఉండాలి, నేను కూడా బిల్లీగ్రామ్ లాగే ఎవాంజలిస్ట్గా ఉండాలి, నేను కూడా ఒక పెద్ద ఆథర్ లేకుంటే టీచర్ లేకుంటే ఒక మ్యూజిషియన్గా ఉండాలి అనే కళ అందరికీ ఉంటుందండి. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పిలుపు ఇచ్చాడు. ఈ 5,000లో 5 రకాలైన వ్యక్తులు మనం చూడగలం. ప్రతి ఫింగర్కి ఒక పేరు ఉంది. అలాగనే దేవుడు దేవుని యొక్క సంఘంలో దేవుడు మిమ్మల్ని దేని కొరకు పిలిచాడో ఆ పిలుపుని బట్టి మీరు ముందుకు వెళ్ళాలి. ఆ పిలుపు మీద మీరు దేవుని స్వరాన్ని వింటూ దేవుని యొక్క డైరెక్షన్, ద హోలీ స్పిరిట్ ఒక డైరెక్షన్లో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో మీరు చూడగలరు. దేవుని బిడ్డలారా, నేను పుట్టి పెరిగిందేమో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అన్నాను కదా, బట్ నా కలలంతా కూడా పెద్ద పెద్దే అనమాట. నా జీవితంలో నా కలలు ఏంటో మరి దేవుడు పెద్ద పెద్ద కలలు కనడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక విషయం మీరు గమనించాలి, మీకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. మీ జీవితంలో ఖర్చు లేనిది ఒకటేంటంటే పెద్ద కలలు కనడం అండి. మీరు పెద్ద చర్చ్ కలిగి ఉండాలని పాస్టర్గా మీరు కలలు కనండి. అది మాత్రం ఒక ఎవాంజలిస్ట్ అయితే నేను బిల్లీగ్రామ్ లాగా అవ్వాలి, నేను పెద్ద ఎవాంజలిస్ట్ అవ్వాలి, పెద్ద పెద్ద క్రూసేజ్ హోస్ట్ చేయాలని మీరు కలలు కనండి. ఒకవేళ మీకు వేరే పరిచయం లెక్కలేక డాక్టర్ ఎన్ఎస్ అరుణ్ కుమార్ లాగా దేవుడు ఆయన అయ్యగారు లాగా మీకు ఆ యొక్క అవకాశం ఇచ్చినట్లయితే మీరేం చేయాలి అంటే పెద్ద పెద్ద పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ హోస్ట్ చేయొచ్చు. పెద్ద పెద్ద ఈవెంట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అరౌండ్ ద గ్లోబ్ మీరు హోస్ట్ చేసి దేవుని మహిమపరచవచ్చు. అలాగే ఒకవేళ మీరు టీచర్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్లో మీరు లెక్చరర్ అవ్వాలన్నట్లయితే బెస్ట్ ఎడ్యుకేషన్ మీకు ఉండాలి. లేదంటే మీకు వేరే రకాలైన మ్యూజిషియన్ అనుకోండి, ఆ మ్యూజిషియన్లో మీరు అందరిలో ఒక కీబోర్డ్ వాయించినా, ప్యాడ్ వాయించినా, ఇంకోటి వాయించినా అందరిలాగా వాయించడం కాదు, ఇంకా ఒక ప్రత్యేకతతో మీరు ఒక పనిని మీరు చేసేవారుగా మారాలి. ద చేంజ్ నీడ్ టు హ్యాపీ and you need to have a development in your dreams. It's all important andi meer devudu deni koruku pilichado aa pilupunu batti meer parigedta undali. Chudandi, manchi marpulu manchi results teeskostayi, chedda marpulu emothayi aa chedde teeskostayi. Mee jeevithamlo meer ekkada parigedtunnaro oka sari mimmalni meeru parisilinchukovali. Jeevithamlo నా జీవితంలో అయితే నా యొక్క తల్లిదండ్రులు పాస్టర్స్ కాదు, లేకుంటే మా పితృలు ఎవరు పాస్టర్స్ కాదు, నేనే మొట్టమొదటి దైవజనుని. నేను చిన్నప్పుడే సేవకు వచ్చాను. నా యొక్క పదవ ఏటలో నేను యేసుప్రభుని సురక్షణ నమ్మి బాప్టిజం పొందాను. నా 13వ ఏట నుంచి కూడా నేను ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాను. ఆలోచన చూడండి, వెరీ స్మాల్ వెరీ యంగ్ ఏజ్లో నేను దేవుని బైబిల్ పట్టుకొని దేవుని సువార్తికుడిగా నేను ముందుకు వచ్చానమాట. చాలా ఆపర్చునిటీస్ దేవుడు నాకు దయచేశాడు. అయితే నా జీవితంలో చాలా ఫెయిలియర్స్ నేను చూశాను. ఐ హ్యావ్ ఇనఫ్ ఫెయిలియర్స్, ఎంతో ఫెయిలియర్స్ నా అనుభవం అనుభవించాను. అయితే ఆ ఫెయిలియర్స్ అంతా కూడా దేవుడు ఒక స్టెప్గా నాకు మార్చాడు.
ప్రతి ఫెయిలియర్ జీవితంలో వస్తున్న ప్రతి అపజయంని చూసి మీరు ఆగిపోకూడదు, భయపడకూడదు. ఆ యొక్క అపజయంలో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనము నేర్చుకొని వాటిలో నుంచి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నంలో మనం ఉండాలి. చూడండి, నిన్న వచ్చిన ఫెయిలియర్ మీకు తెలిసినట్లయితే ఆ రివ్యూ చేసి ఈరోజు ఏం చేయాలంటే అలాంటి ఫెయిలియర్, అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరిగితే నిన్న చేసినట్టుగా చేస్తే మీరు ఎప్పుడు మారలేరండి. యు నీడ్ టు బ్రింగ్ అ చేంజ్, యు నీడ్ టు బ్రింగ్ అ చేంజ్. మీ యొక్క విజన్లో చేంజ్ ఉండాలి, మీ యొక్క యాక్టివిటీస్లో చేంజ్ ఉండాలి, మీ యొక్క క్రియేటివిటీలో చేంజ్ ఉండాలి, మీ యొక్క ప్రెజెంటేషన్లో చేంజ్ ఉండాలి. చూడండి, అందరూ ఒకేలాగా చేయడం కాదు, మనం డిఫరెంట్గా చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా. కాబట్టి ద లెర్నింగ్ ఫ్రమ్ ద ఫెయిలియర్ దెన్ లీడ్స్ టు అ సక్సెస్ అన్నమాట. మనకి ఫెయిలియర్లో నేర్చుకోవడము అది ఒక విజయానికి, ఒక సక్సెస్కి ఒక ప్రాముఖ్యమైన ఒక స్తంభంగా మారిపోద్ది దేవుని బిడ్డలారా. ద ఫెయిలియర్ టీచెస్ యూ టు బికమ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఫెయిలియర్సే వద్దంటే మీ జీవితంలో పైకి రాలేరండి. ఎవ్రీ టైమ్ వెన్ యూ ఫెయిల్ యు ఆర్ అటెంప్టింగ్ టు అ సక్సెస్ఫుల్ లైఫ్ అన్నమాట. మీ లైఫ్లో ఆ ప్రయత్నం చేయాలి. చూడండి, ప్రయత్నం చేయాలి దేవుని బిడ్డలారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్కువగా నేర్చుకునేవారుగా ఉండాలి. ఇప్పుడైతే చాలా రకాలైన ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ యూట్యూబ్. యూట్యూబ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఎలాగంటారు, ఒక పెద్ద పుస్తకం అండి. ఆ యొక్క యూట్యూబ్లోకి వెళ్తే బోల్డ్ అని మీరు నేర్చుకోగలరు. బోల్డ్ అని థాట్స్, బోల్డ్ అని ఐడియాస్. మీరు ఏదైనా చేయాలన్నట్లయితే మీరు కూర్చొని మీరు ఏం చేయాలంటే మీరు ప్లాన్ చేసుకోవాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ యూ వాంట్ టు డూ? వేర్ యూ వాంట్ టు గో? ఉదాహరణకి మీకు గోల్ ఉందనుకోండి, ఆ గోల్ వైపు వెళ్ళడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి? ఏ మార్గం గుండా వెళ్తే మీరు ఆ గోల్ రీచ్ అవ్వగలరు? ఏ మార్గం గుండా వెళ్తే మీరు ఆ యొక్క సక్సెస్ఫుల్ లైఫ్లోకి మీరు వెళ్ళగలరు అని మీరు ఆ యొక్క డ్రీమ్లోకి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మిమ్మల్ని ఒక దైవజనుడిగా దేవుడు మిమ్మల్ని పిలిచున్నాడు. దేవుడు ఒక పెద్ద అవకాశాలు దేవుడు మీకు తెరుస్తున్నాడు. అయితే మీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ గురితో పరిగెట్టాలి. పోయిన సంవత్సరం ఉన్న గురి వేరే. చూడండి, నా కుమారుడు చిన్నప్పుడు ఎలైజా పాల్ తాతపూడి, నా చిన్న కుమారుడు ఏమే, పెద్ద కుమారుడు ఏమంటే వాడు చిన్నప్పుడు ఇస్తే ఆమె రికార్డింగ్ ఇస్తే ఆమె రికార్డింగ్ ప్లీజ్ గోటి హాయ్ బేబీ బాయ్ బాయ్. నా యొక్క చిన్నప్పుడు నా యొక్క నేను నా పెద్ద కుమారుడు ఎలైజా పాల్ తాతపూడి చిన్నప్పుడు అడిగేవాడిని, వాడు దాదాపు ఒక 2-3 ఇయర్స్ ఉండేవాడు. అప్పుడు అడిగాను ఏమవుతావంటే డాడీ ఐ వాంట్ టు బికమ్ అ ట్రక్ డ్రైవర్ అనేవాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను అడిగాను ఎలైజా వాట్ యు వాంట్ టు బికమ్, డాడీ ఐ వాంట్ టు బికమ్ పోలీస్ ఆఫీసర్, ఐ వాంట్ టు బికమ్ అ పోలీస్ ఆఫీసర్. వై డూ వాంట్ టు బికమ్ అ పోలీస్ ఆఫీసర్? నేను అప్పుడు అడిగేవాడు డాడీ అందరిని కొట్టచ్చు కదా అనేవాడు. ఓకే, ఇట్స్ ఫనీ. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నా పెద్ద కుమారుడు ఇప్పుడు 13 ఇయర్స్, వాడిని రీసెంట్గా నేను అడిగినప్పుడు వాట్ యు వాంట్ టు బికమ్ ఎలైజా అన్నప్పుడు నా కుమారుడు అన్నాడు డాడీ ఐ వాంట్ టు బికమ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. చూసారా, తన యొక్క జీవితంలో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క స్థాయిలో తను ఆలోచిస్తూ ఉన్నాడు. సో ద థింకింగ్ కెపాసిటీ ఈస్ చేంజింగ్. ఐ కెన్ సీ అ డ్రాఫ్ట్లీ అ చేంజ్ ఇన్ హిస్ వే ఆఫ్ థింకింగ్ అండ్ మేకింగ్ డిసిషన్స్ అన్నమాట. సేవ ప్రారంభంలో ఉన్నట్టుగా ఉండడం కాదు, మీ సేవ సంవత్సరం మారే కొలది, సంవత్సరానికి, నెలల కొలది, వారాల కొలది మీకు అప్రోచ్ ఆఫ్ ద మినిస్ట్రీ షుడ్ చేంజ్. అలా మార్పు రావాలంటే ఫస్ట్ థింగ్ మీరు దేవునితో కనెక్ట్ అయిన వారుగా ఉండాలి. మీరు ఎవరితో కనెక్ట్ అయ్యారో లేదో కానీ దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. హౌ డు యూ కెన్ గెట్ కనెక్టెడ్ విత్ గాడ్? యూ నీడ్ టు రీడ్ ద బైబుల్. బైబిల్ చదవడం అనేది ఒక అలవాటు చేయండి. ఒకవేళ మీరు దైవజనుడని పిలువబడుతూ రోజుకు ఒక వచనం కూడా చదవకుండగా మెసేజ్ ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు ఏదో యూట్యూబ్లో వినడమో లేకుంటే ఏదో ఒక మెసేజ్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం కాదండి. యూ నీడ్ టు టేక్ టైమ్ టు మెడిటేట్ ద వర్డ్. అది చాలా ఇంపార్టెంట్ అండి. ద వాక్యంలో ఉండే పట్టు ఉండాలి. ఒక దైవజనుడిగా నీకు ఉన్న ఒకే పిలుపు ఏం తెలుసా? దేవుని గ్రంథాన్ని చదవడము, దేవుని గ్రంథములో ఉన్న విషయాల్ని ఆయన ఒక గొర్రెలకి ప్రకటించడం దేవుడిని పిలిచాడు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దెన్ వాట్ ఆర్ యూ డూయింగ్? నీకు ఒక నీ కత్తిని పదును పట్టకుండగా నువ్వు ఎలాగో చెట్టులు కొట్టగలవు? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములను గడపాలి. రెండోది దేవుని యొక్క ప్రార్థన చేయడం, దేవునితో కనెక్షన్ బిల్డ్ అవ్వడం, దేవునితో నీకు సంబంధం ఉండాలి. యు నీడ్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్. నీ ప్రేయర్ లైఫ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. లేదు పాస్టర్ గారు నేను హౌస్ విజిటింగ్ చేస్తున్నానండి, మా చర్చ్లో అందరితో కలిసి నేను ప్రార్థన చేస్తానండి, అది కాదు. యు నీడ్ టు హ్యావ్ అ పర్సనల్ టైం విత్ గాడ్. When you have a personal time with God, God will speak to you in direct way. He doesn't need any mediators. He will speak to you directly. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ లెర్నింగ్
to spend time with God. ఆ తర్వాత ఏం చేయాలి? Then you need to know what is your calling. ఇందాక చెప్పాం కదా, what is your calling? చూడండి, అందరూ కూడా డాక్టర్ ఎన్ఎస్ అరుణ్ కుమార్ గారు లాగా చేయలేరు. ఐ నో హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. అయితే ఒక విషయం ఏం చెప్తున్నానంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక పిలుపు ఇచ్చాడు. ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ కాలింగ్. కొంతమందిని దేవుడు అపోస్తులుగా పిలిచాడు, అంటే సంఘాలని బలపరచడానికి, దైవజనుల్ని బలపరచడానికి. ఇంకో కొంతమందిని దేవుడు పాస్టర్స్గా పిలిచాడు. ఈ పాస్టర్స్కు పనేంటి? సంఘంలో ఉండే గొర్రెల్ని కాపాడడం. ఇంకో కొంతమంది దేవుడు పిలిచాడు ఎవాంజలిస్ట్గా పిలిచాడు. ఎవాంజలిస్ట్ పనేంటి? వీరు సువార్తని ప్రకటించు. సువార్త ఎవరికి ప్రకటిస్తున్నావు? సంఘంలో ఉండే వారికి ప్రకటించడమే మాత్రం కాదు, ఏసే ఎర్రగని ప్రాంతంలో వెళ్ళి సువార్త ప్రకటించడం. ఒకవేళ క్రూసేడ్స్ కావచ్చు, ఒకవేళ గాస్పల్ మీటింగ్స్ కావచ్చు, లేకుంటే ఇంకొకటి కావచ్చు, ఒక స్ట్రీట్ ఎవాంజలిజం కావచ్చు, లేదా ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేకుంటే యూట్యూబ్లో ప్రసంగాలు చేయడం కావచ్చు. బట్ వాట్ ఎవర్ ద గాడ్ హెస్ గివెన్ యూ యాజ్ అన్ ఎవాంజలిస్ట్, యూ నీడ్ టు పర్స్యూ టువర్డ్స్ యువర్ కాలింగ్. ఆ తర్వాత టీచింగ్. టీచింగ్ ఎవరు చేస్తారు? ద పీపుల్ హు నో ద బైబుల్, పీపుల్ హు హ్యావ్ గాన్ త్రూ ద బిబ్లికల్ ట్రైనింగ్. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో ఎవరో సర్టిఫికేట్, 500 రూపాయలు సర్టిఫికేట్ ఇచ్చేసారని, ఏదో సర్టిఫికేట్ వచ్చేసిందని చెప్పి ఐఎమ్ అ టీచర్, ఐఎమ్ అ లెక్చరర్ అనడం కాదండి. యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ థియాలజికల్ ఎడ్యుకేషన్. నేనైతే సరంపూర్ యూనివర్సిటీలో నేను బ్యాచిలర్స్ ఇన్ క్రిస్టియన్ స్టడీస్ అని చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను చేస్తున్నాను, మాస్టర్ డిగ్రీ చేస్తున్నాను సిరంపూర్ యూనివర్సిటీలో. నేను కంటిన్యూ అవుతున్నాను నా ఎడ్యుకేషన్, బికాస్ వీ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్, అ స్ట్రాంగ్ బిబ్లికల్ ఫౌండేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిందండి. అండ్ ద నెక్స్ట్ వన్ కమ్స్ ప్రాఫెటిక్ మినిస్ట్రీ. దేవుడు ప్రవక్తలుగా దేవుడు పిలుస్తున్నాడు, దేవుని వాక్యం నుంచి ఖండించడం సంఘాన్ని. లేకుంటే కొంతమంది గురించి దేవుడు కొన్ని విషయాలు, కల స్వప్నం కావచ్చు, దర్శనాలు కావచ్చు, లేకుంటే కొన్ని ఎడిఫైయింగ్ వర్డ్స్ కావచ్చు, కొన్నిసార్లు దేవుడు కొన్ని కరెక్టింగ్ వర్డ్స్ కావచ్చు. ఆ వర్డ్స్ చెప్పగలిగిన వ్యక్తి, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ బికమ్స్ అ ప్రాఫిట్, ఈ బికమ్స్ అ పర్సన్ హూ క్యారీస్ ద వర్డ్. ఇట్స్ నాట్ యువర్ వర్డ్, ఇట్స్ ఫ్రమ్ ద వర్డ్ ఫ్రమ్ ద గాడ్. వాళ్ళని ప్రవక్తలను పిలుస్తాం. ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీలో దేవుడు నిన్ను దేని కొరకు పిలిచాడో ఆ విషయమై మీ యొక్క మెయిన్ ఫోకస్ దాని మీద ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను చాలా చిన్నగా స్టార్ట్ చేశాను, వెళ్ళి హౌస్ విజిటింగ్ చేసేవాడిని. నేను చిన్నప్పుడే వెళ్ళి ఆ యొక్క చిన్న చిన్న గాస్పల్ మీటింగ్స్ ప్రసంగాలు చేసేవాడిని, మైక్రోఫోన్ తీసుకొని వీధులలో ప్రసంగాలు చేసేవాడిని. దెన్ గాడ్ స్టార్టెడ్ యూజింగ్ మీ ఇండియా క్యాంపస్ క్రూసేడ్లో, యూత్ల మధ్యలో నన్ను దేవుడు ఒక స్పీకర్గా వాడుకోవడం మొదలుపెట్టాడు. దెన్ ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ప్రీచింగ్ ఇన్ ద గాస్పల్ క్రూసైడ్స్. అలాగే దేవుడు నన్ను బెంగళూరు పట్టణంలో రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్ గారు వారు ఆర్గనైజ్ చేసిన ఒక మ్యూజికల్ ఫెస్టివల్ నన్ను ప్రసంగం చేయమన్నారు. అలాగే దేవుడు ఆపర్చునిటీ ఇచ్చేకొలది, అలాగే ఇచ్చేకొలది, ఐ స్టార్టెడ్ ప్రీచింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. దట్స్ హౌ ఐ ఎండెడ్ అప్ విత్ మ్యాన మినిస్ట్రీస్ అన్నమాట. మ్యాన మినిస్ట్రీస్ హోస్టెడ్ అ యూత్ కాన్ఫరెన్స్ అండ్ గాడ్ యూజ్ మీ వెరీ మైటిలీ. దేర్ ఐ ఫౌండ్ మై వైఫ్. హల్లెలూయా. చూడండి, ఒక తెలియని కుటుంబంలో, ఒక పెద్ద సంస్థలో దేవుడు ఆ కుటుంబంని నా పట్ల ప్రేమని దయచేశాడు. మా అత్తమ్మకి నేంటే చాలా ఇష్టం, రెవరెండ్ షాన్ రోజ్ కుమ్మనపల్లి గారికి. అప్పుడు వారు అనుకున్నారు ఇలాంటి అల్లుడిని సంపాదించుకోవాలి, పరిచర్య కుటుంబం బాగుంటుందని చెప్పి వారి యొక్క సెలెక్షన్. ఈరోజు ఇంత పరిచర్ని ఆశీర్వదించబడి ఉన్నానంటే, ఒకటి నా తల్లి, రెండోది మా అత్తమ్మ అండి. దేవుని బిడ్డలారా, వెన్ యూ హ్యావ్ అ బిగ్ డ్రీమ్, వెన్ గాడ్ హ్యాస్ గివెన్ యువర్ బిగ్ డ్రీమ్, వెన్ యూఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టువర్డ్స్ ద డ్రీమ్, గాడ్ విల్ బ్రింగ్ పీపుల్ హూ విల్ డ్రీమ్ ఫర్ యువర్ విజన్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. మీ కళ ఉండడం మాత్రం కాదు, కళలతో పచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి, కళలతో చనిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ మీ కళలు దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉన్నదా? రెండోది, మీ కళల వైపు మీరు పరిగెడుతున్నారా లేదని చూడాలి. అయ్యా కోవిడ్ కదా, మేము పరిగెట్టలేదు. పని ఇంతకాలం అలాగుంది, ఇప్పుడన్నా మీరు పరిగెట్టగలరు కదా, ఇప్పుడన్నా కానీ మీరు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలరు కదా. మీ చుట్టూ ఎంతోమంది దైవజనులు ముందు పరిగెడుతున్నప్పుడు మీరు కూడా పరిగెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. కాబట్టి యూ నీడ్ టు క్రియేట్ అ స్పేస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ యూ నీడ్ టు పర్స్యూ టువర్డ్స్ ద విజన్ అండ్ ద డ్రీమ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇది చాలా ఇంపార్టెంట్ అయిందండి. దేవుని బిడ్డలారా, ఇక మనం ముందుకు వెళ్దాం. దేవుని ఒక దైవజనుడిగా యూ నీడ్ టు లెర్న్ టు హ్యావ్ అన్ ఎమోషనల్ సపోర్ట్ అన్నమాట. ఎమోషనల్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. గాడ్ వాంట్స్ యూ టు బి అన్ ఎమోషనలీ స్ట్రాంగ్ పర్సన్.
చాలా వీక్గా ఉండడం కాదు. దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు సేవలో వాడబడుతుండగా దేవుడిని బలంగా వాడుకోవాలంటే యూ నీడ్ టు నో హౌ యూ కెన్ హ్యాండిల్ ద స్ట్రెస్, యూ నీడ్ టు నో హౌ యూ కెన్ హ్యాండిల్ ద ప్రెషర్. దేవుడు పెద్ద పరిచర్ ఇవ్వాలి, పెద్దగా నేను చేయాలి, నా జీవితంలో పెద్ద పెద్ద కళలు ఉన్నాయన్నట్లయితే, వెన్ యూ ఆర్ కాల్డ్ ఫర్ అ బిగ్ కాలింగ్ దెన్ యూ నీడ్ టు హ్యావ్ అ బిగ్ డ్రీమ్స్, దెన్ యూ నీడ్ టు హ్యావ్ అ బిగ్ ప్లానింగ్, then you need to have a big strategy, then you need to have and create an atmosphere, a system that will work with your vision. Ante kadandi kabatti devuni bidulara ee roju meer ekka nunchi vakyam vintunna parishuddhaatma devudu meeto maatlade vishayam enante, you need to activate the system of handling the problems. Manager evarini pelustarandi ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయగలిగిన వారు. ఒక హోటల్లో మేనేజర్, ఒక ఆఫీస్లో మేనేజర్, లేదు ఇంకొక మేనేజర్ అంటే ఏంటంటే ఈజ్ ఏబుల్ టు మేనేజ్ థింగ్స్. ఒక హోటల్లో వాటర్ రాకపోయినా, టాయిలెట్ శుభ్రం లేకపోయినా, లేదంటే ఆ యొక్క ఫ్లోర్ బాగలేకపోయినా, ఫుడ్ బాగలేకపోయినా, ఇంకోటి బాగలేకపోయినా, ఫైనల్లీ ఇట్ ఇస్ బీన్ ఎస్కలేటెడ్ టు ద మేనేజర్. మేనేజర్ ఇస్ ద వన్ హూ సీస్ ద ప్రాబ్లమ్ అండ్ ఆల్సో ఈజ్ ద వన్ హూ ఫైండ్స్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్. దేవుని సేవకుడిగా ఎంతోమంది విశ్వాసులు నీ దగ్గరికి వస్తున్నారు, ఎంతోమంది ఎన్నో సమస్యలతో వస్తున్నారు, మీరే వారికి సమస్యలుగా మారడం కాదు కానీ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు బికమ్ అ విట్నెస్, అ విజ్డమ్, అ వాయిస్ ఆఫ్ విజ్డమ్ ఫర్ ద మెనీ పీపుల్ హు ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ విజ్డమ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. హౌ ఆర్ యూ రెస్పాండింగ్ టు ద ప్రాబ్లమ్స్ అండ్ హౌ ఆర్ యూ రియాక్టింగ్, హౌ ఆర్ యూ రెస్పాండింగ్ టు ద ప్రాబ్లమ్స్? Are you a reactor or a responder? ఆలోచించండి దేవుని బిడ్డలారా, మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నారా, చక్కగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడగలుగుతున్నారా, లేకపోతే ఇష్టం వచ్చిన కేకలు వేసుకుంటూ ఇష్టం వచ్చిన కోపము ఆవేశంతో బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించండి. మీ ఇంటిలో మీ విశ్వాస జీవితం ఎలాగుంది? మీ ఇంటిలో మీ భార్య భర్తల మధ్యలో సంబంధాలు ఎలాగుంది? ఒకసారి ఆలోచించండి. మీ బిడ్డలు ఎలాగా దైవికంగా వాళ్ళు పెరుగుతున్నారో ఒకసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథం చెప్తుంది మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. మన ఇంటిని మనం చక్కబెట్టుకున్నప్పుడే మనం బయట ధారాళంగా ధైర్యంగా మన ప్రసంగాలు చేయగలము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మీతో మాట్లాడుతున్నాడు. యూ నీడ్ టు లెర్న్ టు హ్యాండిల్ ద స్ట్రెస్ దట్ ద ఎనిమీ ఈస్ బ్రింగింగ్. చర్చ్లు కావచ్చు, పరిచర్లు కావచ్చు, ఎన్నో స్ట్రెస్ మీ యొక్క జీవితంలో వస్తాయి, ఎన్నో ప్రెషర్ వస్తుంటుంది. కొంతమంది మిమ్మల్ని పిచ్చోళ్ళగా చేసేవారుగా ఉంటారు, కొంతమంది మీ యొక్క వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకోవాలని తెలియని రీతిలో బ్రతికేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారి మధ్యలో హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్? ఇఫ్ యూ వాంట్ బికమ్ అ లీడర్, ఇఫ్ యూ వాంట్ బికమ్ అ గ్రేట్ లీడర్, ట్రై టు హ్యాండిల్ ఫ్యూ టఫ్ థింగ్స్. ఒకవేళ మీరు హ్యాండిల్ చేయలేకపోతే బ్రింగ్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ టు గెట్ దట్ ద వర్క్ బి డన్. మనకుంట కానప్పుడు మనకన్నా ఎక్స్పర్ట్గా చేయగలని వాళ్ళతో మనం పని చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కేపబుల్ ఆఫ్ డూయింగ్ ద 20% ఆఫ్ ద జాబ్, దెన్ ఐ నీడ్ టు బ్రింగ్ అ పర్సన్ హు కెన్ డూ ఇన్ ఎక్సలెన్సీ విత్ 80% ఆఫ్ ద జాబ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం అన్నీ చేయకూడదు. దైవజనులుగా నేనే పాటలు పాడాలి, నేనే బైబిల్ చదవాలి, నేనే ప్రార్థన చేయాలి, నేనే ప్రసంగాలు చేయాలని కాదు. కానీ యూ నీడ్ టు డెవలప్ అ సిస్టమ్ వేర్ యూ విల్ గో విత్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్లో. పూర్వకాలని చేసుకుంటున్న విధానం కాదండి. వీ నీడ్ టు బ్రేక్ సమ్ ఆఫ్ ద థింగ్స్, వీ నీడ్ టు స్టాప్ సమ్ ఆఫ్ ద థింగ్స్, వీ నీడ్ టు మేక్ ద పీపుల్ టు ఎక్స్పీరియన్స్ ద స్పిరిట్ అండ్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మీయంగా ప్రజలు నడిపించినట్లుగా, ఆత్మీయంగా విశ్వాసులు ఎదుగునట్లుగా మీ యొక్క బోధ, మీ ప్రవక్తన, మీ జీవితము, మీ మాటలు, మీ ప్రతి విషయములో కూడా మీరు అలా ఉండాలని నేను మిమ్మల్ని ప్రభు పేట హెచ్చరిస్తున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి యూనిట్ టు డెవలప్ ద ఎబిలిటీ టు హ్యాండిల్ ద ప్రాబ్లమ్, యూనిట్ టు డెవలప్ ద ఎబిలిటీ టు లీడ్ ద చర్చ్, యూనిట్ టు డెవలప్ ద ఎబిలిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, యూనిట్ టు డెవలప్ ద ఎబిలిటీ to minister to your family, minister to the other ministers, minister to your elders, the deacons, and handling the different responsibilities, teaching them with the different responsibilities. It's chaala pramukhyamainandi. Maa yokka sanghamlo konni vela mandi maa sanghaniki vastarandi. Maa yokka Andhra Pradesh rashtramlone one of the fast growing church anamata, one of the biggest mega churches lo maa church avatandi. ఇంత పెద్ద చర్చ్కి ఒక లీడ్ పాస్టర్గా ఉండడం అనేది ఒక ఛాలెంజింగే. ఐ ఫేస్ ఎవ్రీడే ఎన్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. అండ్ గాడ్ ఈజ్ విత్ మీ ఇన్ దీస్ ప్రాబ్లమ్స్. గాడ్ గివ్స్ మీ సో మచ్ విజ్డమ్.
And also I have my lead pastor, I have my senior pastor who really helps me a lot. He is my father-in-law, Reverend Karl Komanapalli garu. He gives me, he is a big asset for the kingdom of God. He is full of wisdom and experience. I learn from him. I'm still a baby. I'm keep learning. My life long I'll be learning, because we need to learn to grow as a leader. We need to learn to grow in heights and width, and we should grow in such a way that not damaging but creating an atmosphere to damage control. Manaka pravaktana mana matalu mana vidhanam sangamunade viswasaliki lekunte leadership lo malakunte mee intilo damage kaligedi kaadu gaani manam elanti variga maaralante we need to learn to handle things. Adi chaala pramukhyamaina devuni bidalara manu chaala important. And also the next important thing that we need to learn is taking the responsibility in your ministry. If there is some problem is happening, మీ యొక్క మినిస్ట్రీలో ఎవరి మీద నిందలు వేయడం కాదు. వెన్ యాజ్ అ లీడర్ యూ నీడ్ టు నో హౌ టు హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్, హౌ టు క్రియేట్ అండ్ హెల్దీ అట్మాస్ఫియర్ ఆఫ్ వర్కింగ్ విత్ పీపుల్. దేవుని బిడ్డలారు, ఈరోజు దేవుని ఇంత మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? వాట్ హావ్ బీన్ యూ బీన్ డ్రీమింగ్? నేను చిన్నప్పుడు దేవుడు సేవకుడికి వచ్చినప్పుడు ఉన్న కళ, ఆ స్పీడ్ ఇప్పుడు లేకపోవచ్చు. దేవుడు మనకిచ్చింది ఒకటేంటంటే టైం అండి. ఆ టైంని మనం సరైన విధానంలో మనం వాడాలి. మా చర్చ్కి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. ఎవ్రీ వీక్ వీ హ్యావ్ న్యూ బిలీవర్స్, వీ హ్యావ్ ఓల్డ్ బిలీవర్స్, అండ్ ఆల్సో వీ హ్యావ్ ప్రజెంట్లీ గ్రోయింగ్ బిలీవర్స్, అండ్ ఆల్సో వీ హ్యావ్ న్యూ బిలీవర్స్. వీళ్ళందరినీ ఒక స్ట్రాటజీస్ పెట్టుకోవాలి, వీళ్ళందరూ ఒక సాల్వ్ చేయాలి. స్పెషలీ డ్యూరింగ్ దిస్ కోవిడ్ సీజన్ హెస్ బికమ్ అ వెరీ టఫ్ టైమ్ ఫర్ అస్. బట్ ఇన్ మిడ్స్ ఆఫ్ ఆల్ దిస్ వీ లెర్న్ వన్ థింగ్ ఇస్ దట్ టు కీప్ అవర్ ఫోకస్ ఆన్ జీసస్. అభి ఒకసారి ఆపేసి ఆన్ చేయి, కట్ అయిపోద్ది ఇప్పుడు. సో గాడ్ వాంట్స్ యూ టు బీ అ బ్రిడ్జ్ ఇన్ యువర్ చర్చ్ టు టేక్ దెమ్ నియర్ టు గాడ్. వాళ్ళకి స్పిరిచువల్ లెవెల్ని మీరు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. మీ విశ్వాసులు చర్చ్ బిలీవర్స్గా సండే బిలీవర్స్గా ఉన్నారా? ఆర్ దే డిసైపుల్స్ ఆఫ్ ద చర్చ్? ఆర్ దే డిసైపులింగ్? ఇస్ యువర్ చర్చ్ గ్రోయింగ్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్ యూ రైటింగ్ డౌన్? పోయిన నెల ఎంతమంది వచ్చారు, దాని ముందు నెల ఎంతమంది వచ్చారు, పోయిన సంవత్సరం ఎంతమంది వచ్చారు, ఈ సంవత్సరం ఎంతమంది వచ్చారు, ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎంతమంది పాత వాళ్ళు వస్తున్నారు, ఎవరు రావట్లేదు? మీరు ఖచ్చితంగా అది మానిటర్ చేసుకోవాలి. ఇన్ రూట్ లెవెల్లో మీరు మానిటర్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు సీ అ గ్రోత్ ఇన్ యువర్ చర్చ్ మినిస్ట్రీ, దెన్ యూ నీడ్ టు స్టార్ట్ డ్రీమింగ్ ఫర్ అ బిగర్ చర్చ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ అ బిగర్ చర్చ్. నేను బెంగళూరులో రీసెంట్గా నేను వచ్చినప్పుడు ఆ పాస్టర్ మోసెస్ గారి సంఘానికి వచ్చాను. వారి యొక్క చర్చ్ ఎంత ప్రేమించారో నన్ను, వారు చాలా ప్రేమించారు. వారికి చాలా కళ ఉంది, ఒక పెద్ద సంఘంగా మేము మారాలండి. మీకు కూడా ప్రతి వారికి కూడా ఆ కళ ఉండాలి, ఆకాంక్ష ఉండాలి. యూనిట్ టు మూవ్ టువర్డ్స్ దాట్. సో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టువర్డ్స్ దాట్ దెన్ యూనిట్ టు హ్యావ్ అ సర్టన్ గోల్స్. యూనిట్ టు హ్యావ్ సర్టన్ గోల్స్. యూనిట్ టు సెటప్ యువర్ టైం. మీ లైఫ్ అనేది ఒక టైం అండి. చూడండి, ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో చాలామంది ఆడుతుంటారు. ఫుట్బాల్ ప్లేయర్కి అది ఇంపార్టెంట్, లేదంటే ఇంకొకటి కాదు. ఫుట్బాల్ ప్లేయర్ చూసినట్లయితే, ఒక ఫుట్బాల్ గేమ్లో చూసినట్లయితే చాలామంది ఆడుతుంటారు. అక్కడ కోచ్ ఉంటారు, అగేన్స్ట్గా ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాగ ఒక టీం తర్వాత ఒక రెండు టీంలు కలిసి ఆడుతున్న టైంలో వాళ్ళకి ఒక టైం ఇవ్వబడుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చిన తర్వాత రోజంతా గోల్ కొట్టుకుంటూ ఉండడానికి కాదు, వాళ్ళకి ఇచ్చిన టైంలో వాళ్ళు ఎన్ని గోల్స్ కొడతారో దాన్ని బట్టి వారు సక్సెస్ అయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ గివెన్ యువర్ టైమ్. 24 అవర్స్, 8 అవర్స్ మీరు రెస్ట్ తీసుకున్న, పడుకున్న, మిగతా 16 అవర్స్ యూ కెన్ రియలీ స్కెడ్యూల్ యువర్ సెల్ఫ్ అ హెల్దీ టైమ్. మీ ఫ్యామిలీతో కొంత టైం, మినిస్ట్రీ కొంత టైం, బైబిల్తో కొంత టైం, ప్రార్థనతో కొంత టైం, లెర్నింగ్ కొంత టైం, ఇలాగ మీరు చేయడం చేత ఏమవుతారంటే యూ విల్ స్టార్ట్ గ్రోయింగ్. అండ్ ఆల్సో యూ నీడ్ టు స్టార్ట్ క్రియేటింగ్ అ సిస్టమ్ వేర్ యూ కెన్ గ్రో అదర్ పీపుల్ అలాంగ్ విత్ యూ. ఒక గొప్ప నాయకుడు అవ్వాలంటే మీరు ఎదగడం మాత్రం కాదు, మీ చుట్టుండే వాళ్ళని ఎదగనివ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఏంటంటే నేను మాత్రం ఎదగాలి, నా పిల్లలు మాత్రం ఎదగాలి, మిగతా వాళ్ళందరూ కాళ్ళు లాగేయాలండి. అది కాదు సిస్టమ్ అనేది. యూ నీడ్ టు లెర్న్ టు గ్రో అండ్ ఆల్సో యూ నీడ్ టు అలౌ అదర్స్ టు గ్రో. అది చాలా ఇంపార్టెంట్ అండి. మీ జీవితంలో దైవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎన్నెన్నో కళలు కలిగి ఉంటారు. అయితే ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? మీరు ఎలాంటి నాయకుడు అవ్వాలనుకుంటున్నారు? ఎలాంటి తండ్రి, ఎలాంటి
తల్లి ఎలాంటి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అవ్వాలనుకుంటున్నారు మీరు ఎలాంటి దైవజనుడు అవ్వాలనుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి మీ లైఫ్లో మీరు చేస్తున్న డిసిప్లిన్ యాక్టివిటీస్ని బట్టి మీ లైఫ్లో కొంత అద్భుతమైన కార్యాలు మీరు చూడగలరండి యు నీడ్ టు డిసిప్లిన్ If you are dreaming something big, if you ask me, I want to become a bigger church. My church inga pedadavali. I want to have a stadium church ma kavali. Stadium church kavalante nen inka sangha peddalni paricharakalni volunteers ni working team ni pastoral team ni nen penchukovali. Penchukunnappudu em avutundante church will start expanding. దేవుని బిడ్డలారా దేవుని నీతో మాట్లాడుతున్నాడు ఆ చర్చ్ నీడ్ టు ఎక్స్పాండ్ డే బై డే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అన్ ఎక్స్పాన్షన్ దెన్ యూ నీడ్ టు వాక్ విత్ పీపుల్ హు హ్యావ్ అ విజన్ ఫర్ ద చర్చ్ నాకు మంచి స్నేహితులు శామి తంగయ్య గారు పాల్ తంగయ్య గారు ఒక కుమారులు నాకు చాలా మంచి స్నేహితులు అండి అజలగా బ్యాక్ చెన్నైకి వచ్చినట్లయితే మోహన్ పాస్టర్ గారు ఒక కుమారుడు చాట్విక్ మోహన్ గారు నాకు మంచి ఫ్రెండ్ అండి ఇలాంటి కొంతమంది స్నేహితులతో ఏం చేస్తున్నానంటే అప్పుడప్పుడు వాళ్ళతో సమయం గడుపుతూ ఉంటాను ఎందుకు తెలుసా ఎందుకంటే ఒక ఎదుగుతున్న వారితో కలిసి ఎదగడం మంచిది కానీ అప్పుడు ఆల్రెడీ వాడు కొట్లాడుకుపడుతూ బాధపడుతూ కష్టాలు పడుతూ చిన్న చిన్నగా సేవ చేస్తున్న వాళ్ళతో నువ్వు ఎక్కువ సమయం గడపడం చేత ఏమవుతుందంటే యు విల్ లూజ్ ద ఫోకస్ బికాస్ వాళ్ళు ఇంకా కష్టపడుతుంటారు నువ్వు ఆ కష్టాలు తెలుసుకొని ఆ కష్టం ఎందుకులే ఆ బాధ ఎందుకులే నువ్వు అక్కడే ఉండిపోతావు అయితే దేవుని కుమారుడా దేవుని బిడ్డ నువ్వు ఒకసారి నువ్వు ఎదగాలన్నట్లయితే ఖచ్చితంగా నీ ముందు ప్రయాణం అవుతున్న వారితో ఎదగాలి అది చాలా ఇంపార్టెంట్ అండి నీతో ఎదగడం కాదు నీతో నడిచే వాళ్ళు మాత్రం కాదు నీ ముందు వెళ్తున్న వారితో ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలి కచ్చవచ్చు వారితో టైం స్పెండ్ చేయడం వారికి చాలా కష్టం అవ్వచ్చు బట్ స్టిల్ యూ నీడ్ టు హ్యావ్ అ టైమ్ టు టాక్ టు దెమ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి దేవుని కుమారుడు దేవుని బిడ్డలారా ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మీకు మీతో మీకు సమానంగా నడుస్తున్న వారితో ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలి మీ పైన వారితో ఎక్కువ ఫ్రెండ్షిప్ పెట్టుకోండి ఎందుకంటే వారు ఆల్రెడీ మీరు వచ్చిన మార్గం కన్నా వారు ఇంకా కొంచెం ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళ దగ్గర మీరు మోల్డ్ అనే విషయాలు నేర్చుకోగలరు కాబట్టి చూడండి ఒక నేను ఒక 10వ తరగతి చదువుతున్నాను అనుకోండి నేను ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తే ఆ చిన్నపిల్లల ఒక యాటిట్యూడ్ ఆ చిన్నపిల్లలాగానే ఆలోచించడం మొదలు పెడతాను అయితే నా క్లాస్మేట్స్తో నా పైన ఉన్న వారితో నేను ఫ్రెండ్షిప్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే నా యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది ద వే ఆఫ్ థింకింగ్ పెరుగుతుంది నా ఆలోచించే విధానం పెరుగుతుంది నా యొక్క డిసిప్లిన్ మొదలవుతుంది అది మాత్రం కాకుండా నేను కరేజియస్ స్టెప్స్ నేను వేయడానికి ఉంటుంది అన్నమాట కొన్నిసార్లు స్టెప్స్ వేయకూడదు ఎందుకంటే కొన్ని హానికరమైన స్టెప్స్ మనం వేస్తుంటాం అలాంటి వాటి నుంచి మనం దూరమై ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుని బిడ్డలారా కాబట్టి మీ యొక్క సంఘములో ఎదగని ఏమున్నాయి ఒకసారి చూడండి మీ సంఘములో ఎదగనివి కొన్నిసార్లు కొన్ని ఈవెంట్స్ ఎదగట్లేదు కొంతమంది రావట్లేదు అనుకోండి ఆ ఈవెంట్ని క్యాన్సిల్ చేసి వేరే కొత్త ఈవెంట్ని మీరు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క హౌస్ విజిటింగ్ స్కెడ్యూల్స్ ఎలాగున్నాయి మీ సెల్ గ్రూప్స్ యొక్క రిలేషన్షిప్స్ ఎలాగున్నాయి ఇవన్నీ కూడా మీకు ఏం చేస్తాయంటే ఇట్ విల్ డెవలప్ యువర్ మినిస్ట్రీ ఎక్కడంటే అక్కడ మీటింగ్ వెళ్ళడం కాదు ఎక్కడ మీటింగ్ పిలిస్తే అక్కడ వెళ్ళడం కాదు ఆ మీటింగ్ వెళ్ళడం చేత మీకేమొస్తుంది అజమాత్రం కాకుండా మీ సంఘముకు అభివృద్ధికి ఏమొస్తుంది అజమాత్రం కాకుండా మీ ఫ్యామిలీకి ఏం బెనిఫిట్ అవుతుందని ఆలోచించాలి కొంతమంది చూశాను దైవజనులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ ఒక కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తారు ఎక్కడో మూలలో ఆ తర్వాత మరుసటి రోజు ఇంకొక ఊరికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకో రోజు వెళ్తారు ఆదివారం మాత్రం చర్చకొచ్చేస్తారు వాళ్ళు ఇచ్చే బ్యాగులు వాళ్ళు ఇచ్చే పుస్తకాల కోసం వెళ్తూ ఉంటారు అది కాదండి యూ నీడ్ టు ఫోకస్ టు స్పెండ్ యువర్ క్వాలిటీ టైం ఇన్ యువర్ మినిస్ట్రీ దేవుడు మీకు అప్పగించిన పరిచర్య మీద మీరు ఎక్కువ సమయం గడపండి మీరు ఎప్పుడైతే దేవుడిని ఇచ్చిన పరిచర్యలో మీరు ఎక్కువ సమయం ఇస్తూ దాని యొక్క వాల్యూ మీ యొక్క పరిచర్ని మీరు వాల్యూ చేస్తారో వెన్ యూ వాంట్ టు గ్రో ఇన్ యాజ్ అ లీడర్షిప్ వెన్ యూ వాంట్ టు బీ అ పర్సన్ హూ ఫోకసెస్ ఆన్ ద గోల్స్ అండ్ ఆల్సో మీ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి మీరు ముందుకు వెళ్ళాలి దేవుని బిడ్డలారా